హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఆమె అనిత పచ్చిపాటి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నార్మల్ ఏ బ్లాగ్ కానీ ఏ వీడియో కానీ లేదండి. జస్ట్ మీతో ఒక చిట్చట్ వీడియో లాగా మాట్లాడదాం అని చెప్పేసి, అది కూడా గుడ్ గురించి కాదు, బ్యాడ్ గురించే. సో ఎందుకు బ్యాడ్ గురించే రియాక్ట్ అవుతారు అని అంటే, మనకి ఒక 100 పొగడ్తలు వచ్చినా కానీ ఒక్కరు ఏదన్నా అంటే ఎంత బాధపడతామో అది అందరికీ, నాకే కాదు మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ మీరేమంటే యూట్యూబర్స్ అంటే ఏమైనా అనొచ్చు, వాళ్ళు ఏమీ చేయలేరు, కేసు పెడతామంటే బెదిరిస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి ఒక ధీమా ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతున్నాము. కానీ నేనైతే బెదిరించనండి, కేసు పెడతాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఇలాగైతే నేను అన్నాను. సో ఎవరి పాపను వాళ్ళు పోతారని చెప్పేసి అనుకుంటాను. సో నేను అసలు వీటి గురించి రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ మార్నింగ్ ఏం జరిగిందంటే, ఒక 2 డేస్ నుంచి ఒక మెయిల్ నుంచి నాకు కామెంట్స్, అంటే ఇలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి అనమాట. మెయిల్ వస్తుంది అండ్ కామెంట్స్ అయితే 50 కామెంట్స్ పెట్టారండి. నేమ్ వచ్చేసి జాహ్నవి అనే నేమ్ వచ్చింది. వచ్చేసరికి నేను ఇంకా కామెంట్స్ పెట్టేస్తున్నారనమాట వీడియో కింద, అన్ని వీడియోస్ కింద పెట్టేస్తున్నారు, ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క 10 అట్లా ఇట్లా అని చెప్పేసి. నార్మల్గా ఇంకా మీకు స్క్రీన్ షాట్స్ యాడ్ చేద్దామంటే చాలా వల్గర్గా ఉన్నాయన్నమాట. ఇంకా స్క్రీన్ షాట్స్ అనేవి నేను ఏమి యాడ్ చేయట్లేదు. కానీ కొన్ని ఉన్నాయి మీకు చెప్పాల్సిన ఆన్సర్స్, నెగటివ్ గురించే కాకుండా. పెట్టినోడి కంటే సిగ్గు లేదు, కనీసం మాకైనా ఉండాలి కదండి. పెట్టినోడి కంటే సిగ్గు శరం లేదు. ఒక నిమిషం, ఇంకా నేను అవన్నీ మీకు చేయాలి. నెగటివే కాకుండా పాజిటివ్ కూడా మీకు ఇవ్వాల్సిన కొన్ని ఆన్సర్స్ అనేవి నేను ఇస్తాను ఈ వీడియోలో. సో చూడండి, ఫస్ట్ పెట్టిన అతను ఏమంటే, నాకు తెలిసిన వాళ్ళే అండి ఎవరు, నాకు కానీ మా హస్బెండ్కి కానీ తెలిసిన వాళ్ళే. నాకు 100% తెలుసు అంటే మా గురించి వాళ్ళు పెట్టే కామెంట్స్లో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మా వాళ్ళే అంటే, మా వాళ్ళంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే నా మా ఊరు వాళ్ళు కావచ్చు అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా అయ్యి ఉండొచ్చు, మాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. అది మాత్రం నాకు క్లియర్ కట్గా అర్థమైంది. సో నార్మల్గా ఇంకేమన్నా పెట్టుంటే వదిలేసేదాన్ని, కానీ 50 కామెంట్స్ పెట్టాడు. సరే అంటే ఛానల్లో బ్లాక్ చేసేసాను. తర్వాత మళ్ళీ ఏమంటే, మెయిల్కి వచ్చాడండి. మెయిల్, నేను ఆ బోట్లో మెయిల్ ఇచ్చి ఉంటాను కదా బిజినెస్ ఎంక్వైరీస్ కోసము, మెయిల్కి వచ్చాడు. మెయిల్ తర్వాత నాకు తెలిసి అమ్మాయి అబ్బాయి అయితే నాకు అర్థం కావట్లేదు, అది తర్వాత చూపిస్తాను మీకు. మెయిల్లోకి వచ్చాడు, మెయిల్ కూడా చేసేది అబ్బాయిలే, అమ్మాయి ఉండరు, అమ్మాయిలు పెట్టుకుని అమ్మాయి పేర్లు పెట్టుకుని చేస్తూ ఆడంగులు. ఆపు ఆపు అట్లా అనకూడదు. తర్వాత మెయిల్ బ్లాక్ చేశాను. మెయిల్ బ్లాక్ చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, దానికి తనకి ఫాలోవర్స్ లేరు ఏం లేరు, నా కోసమే అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా వచ్చి, అంటే నేను వీడియోస్ చేయడం ఆపేసేయాలంట, వీడియోస్ చేయడం ఆగిపోకపోతే ఏదేదో చేస్తారంట. సో ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదండి. మా అడ్రస్ తెలుసంట, అన్నీ తెలుసంట. సో అది తెలిసిన మొగాడైతే రావాలి కదండి ఇంటికి. గమ్ముకుండు, నువ్వు తెలిసిన వాటి రావాలి కదా, ఇంటికి రావాలి కదా, వద్దమ్మా నువ్వు వీడియోస్ చేయొద్దని చెప్పాలి కదా. నేను తనకు కూడా చెప్పలేదండి. ఇంకా అన్ని మనకి ఎప్పుడైనా కానీ ఉంటుందేమో అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టేశాను అనమాట. మొబైల్ తను ఏమంటే, ఇంకా మెయిల్స్ అలాంటివి ఏమైనా వస్తుంటే చెక్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, అంటే కొన్ని కొన్ని వస్తుంటాయి కదా అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వడానికి ఇంగ్లీష్ అంత రాదనమాట. అలాంటప్పుడు తను చెక్ చేస్తూ ఉంటే ఇవన్నీ నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంటే అవి చూశారు. చూసిన తర్వాత ఎందుకు సైలెంట్ ఉంటావు అని చెప్పేసి అని అడిగారు అనమాట. ఇంకా తను బలవంతంగా, ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలి, దానికోసం అని రెడీ అయ్యి ఉంటే బలవంతంగా కూర్చోబెట్టి నేను మాట్లాడతాను అని చెప్పేసి తను కూర్చోబెట్టారు అనమాట. ఏం పేరు? మోహన్. మోహన్ కృష్ణ. మోహన్ కృష్ణ అంట, మోహన్ కృష్ణ అంటే కామెంట్స్లో వచ్చింది, ఛానల్లో వచ్చిందేమో జాహ్నవి అని వచ్చింది, అంటే మెయిల్లోకి వచ్చేసి మోహన్ కృష్ణ అని చెప్పేసి వచ్చింది. ఆడవాళ్ళ పేరు పెట్టుకుని ఎందుకురా మీరు చేస్తారు, దేనికిరా, సిగ్గు శరం ఉండాలరా, ఎందుకు ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని ఎందుకు అడ్డమ్మ అడ్డం చేస్తారు? మీరు మొగాళ్ళు అయితే దమ్ముంటే ధైర్యం ఉంటే మీ పేరు పెట్టుకోండి మీ మెయిల్తో, ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళ పేరుతో ఇట్లా కాదు, డైరెక్ట్గా అడ్రస్ తెలుసు అన్నారు కదా, రండి మాట్లాడుకుందాం. చూడండి, మోహన్ కృష్ణ, మీకు అంత కనిపించకపోవచ్చు. సో నేను రివర్స్లో కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ యాడ్ చేయాలన్నా కానీ వద్దండి, అంత చండాలంగా ఉన్నాయన్నమాట. కాకపోతే మనం చేసి మనం, నేనేం తప్పు చేయలేదు, నేను అంత వాడిని ఇబ్బంది పెట్టేంత అయితే నేనేం చేయట్లేదు.
సో రోజుకి ఒక ఒక 20,000-30,000 మంది నా ఛానల్ని చూస్తున్నాడు. ఎవరికి లేని నొప్పి, ఈడికి ఎందుకు వచ్చిందో, ఈడికి ఎందుకు అంత బాధ వచ్చిందో నా వీడియోస్ వల్ల, ఈడికేమి వాడి పెళ్ళం ఎక్కడికైనా పోతుందో ఏమో నాకు తెలియదు, కానీ వాడికి ఎందుకు అంత నొప్పి వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు. సో ఇంకా దాన్ని నేను ఏం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు చాలామంది ఉంటారండి, ఇప్పుడు నేను కూడా రెగ్యులర్గా చూస్తుంటాను కామెంట్స్, ఇవన్నీ చాలా చక్కగా పెడుతుంటారు. హాయ్ అక్క, మీరు వ్లాగ్ చాలా బాగుంది, మీరు చాలా బాగా చేస్తున్నారు, అన్నయ్య చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది మీ వ్లాగ్, నాకు చాలా బాగా నచ్చింది, అది మీవి చూస్తుంటే నేను నా లైఫ్ నాకు గుర్తొస్తుంది, అట్లాగే కాల్స్ చేస్తుంటారు, తర్వాత కామెంట్స్లో చేస్తుంటారు, చాలా బాగా మాట్లాడు, చక్కగా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి డకోటా కాడ వల్ల ఆ చేయాలని ఉత్సాహం కూడా పోతుంది. నీకు అడ్రస్ తెలిసి రావచ్చు కదా, వచ్చి మాట వచ్చి నువ్వేదో చెప్పొచ్చు కదా, నీదేదో చూపించవచ్చు కదా, ఇంకేం నష్టం వస్తుందో మా వల్ల, ఏం నష్టం వస్తుందో చెప్తే. సో చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఈ నేమ్ మీద వచ్చిందండి, ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫాలోవర్స్ లేరు అండ్ ఏమీ లేవు. నా కోసమే అకౌంట్ క్రియేట్ చేసుకుని వచ్చి మరీ అంటే మెసేజెస్ పెడుతున్నాడు అనమాట. చూడండి, జాహ్నవి చెప్తాను, నర్మదా జాహ్నవి అంట, స్పెల్లింగ్ పెట్టడం కూడా సరిగ్గా రాదు వాడికి, వాడి మళ్ళా నన్ను అనేవాడు. సో ఇదండి నర్మదా జాహ్నవి, ఇక్కడ ఫోటో ఓపెన్ అవ్వట్లేదు, అన్నీ ప్రైవేట్ అకౌంట్లో పెట్టుకుని మరీ చేసినాడు. ఓకే అండి, ఇంకా అలాంటి వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు, వాడి చావు వాడే చేస్తాడు, వాడు చేసేది వాడే అనుభవిస్తాడు, ఇంక ఎందుకంటే నేను ఏం మాట్లాడను. ఇంకోసారి అట్లాంటి పనికి మన పనులు చేయకండిరా, విలువ తీయమాకండి, మగవాళ్ళ విలువ అనేది తీయమాకండి, మీరు మగ మనిషిగా పుట్టి మానవత్వంతో ఉండాలి, కానీ ఇట్లాంటి చేయమాకండి, ఎంకరేజ్ చేయండి, చాలా ఎంకరేజ్ చేయండి, లేకపోతే గమ్ము కూర్చోండి, ఇంట్లో గాజులు దొరుకుని ఇంట్లో కూర్చోండి, దేనికి ఇట్లాంటివన్నీ. ప్రాబ్లం అయితే చెప్పండి, ఓకే నాదే తప్పు ఒప్పుకుంటాను, కానీ దానివల్ల ఏం నష్టం లేకుండా నోటుకు వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. ఇంకొక అతను, ఇంకా అది దాని గురించి వదిలేద్దామండి. ఇంకొక అతను ఏమన్నాడంటే, అంటే మీ కామెంట్స్కి కూడా నెగిటివ్ కాదు పాజిటివ్ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను. నేను ఏంటంటే అన్నీ సేవ్ చేసుకున్నాను, డౌట్స్ ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడాను, బట్ అన్నీ మిస్ అయిపోయాయండి, ఉన్న వాటికి చెప్తాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను ఖచ్చితంగా. సో చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, మీ అమ్మ వాళ్ళ ఊరు ఏంటి, మీ అమ్మ వాళ్ళ ఊరు ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పానండి. మాది పొదలకూరు దగ్గర, పొదలకూరు అండ్ పెంచలకోన ఉంటుంది కదా, పెంచలకోన వైపు, మా ఊరి పేరు వచ్చేసి కేశమనేనిపల్లి. సో అదే అండి పల్లి అని చెప్పాను కదా, నా ఊరి పేరు తెలిసినోడు ఎవడో మా నా గురించే మాట్లాడుతున్నాడు. ఇంకొక జ్యోతి ఆరొల్లా అంట, ఈరోజు కామెంట్స్ అండి, అంటే నిన్న నేను వీడియో పెట్టాను కదా, ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఒక 2-3 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అనేది, ఎందుకంటే కొన్ని షెడ్యూల్లో పెట్టుకున్నాను నేను వీడియోస్. సో ఈ మొగుళ్ళు ఇంకా మారారు అని చెప్పేసి టైటిల్ పెట్టాను కదా, దానికి పెట్టారు, ఎందుకు అండి అలాంటి టైటిల్స్ పెడతారు, వ్యూస్ కోసమా, కొంచెం పాజిటివ్ టైటిల్స్ పెట్టండి, చూడడానికి బాగుంటాయి అని చెప్పారు. సో మంచిగానే చెప్పారు కాబట్టి ఎందుకండి అలాంటి టైటిల్స్ పెడతారు అంటే, మనము మంచిగా పెడితే ఎవడు చూడండి, అలాగని మనం లోపల చెడు చేసేది కూడా ఏం లేదు, జస్ట్ టైటిల్ మనుషులు ఓపెన్ చేయడానికి మాత్రమే టైటిల్స్ పెడతాము. ఇప్పుడు మనం దేనికైనా వెళ్తే అది మనకి చూడడానికి, ఇప్పుడు మనం అలా వైకుంఠపురంలో మూవీకి వెళ్ళాం కదా, సో వెళ్ళినప్పుడు దాంట్లో నేను ఏం చూసి వెళ్ళాను, ఆ సాంగ్స్ బాగున్నాయి, మూవీ నేమ్ డిఫరెంట్ ఉంది, డైరెక్టర్ బాగున్నాడు, హీరో బాగున్నాడు, సో ఇవన్నీ చూసుకునే నేను మూవీకి వెళ్ళాను, స్టోరీ మనకు తెలీదు. సో అలాగనమాట నేను కూడా సేమ్, టైటిల్స్ అలా ఉంటేనే మీరు ఓపెన్ చేస్తారు, మీరు ఓపెన్ చేసినట్లే నేను పెడతాను, టైటిల్స్ డిఫరెంట్ గా ఉంటేనే కదండి, అది ఫన్నీగా ఉంటేనే కదా మనం ఏదైనా కానీ. అదంటే మీ మొగుళ్ళు మాట్రంటే నార్మల్, మన భాష అంతే, ఇప్పుడేదో మనం ఇంగ్లీష్ చదువుకొని ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, కానీ ఇంతకు ముందు రోజులు అలానే మాట్లాడే వాళ్ళు, అలానే ఉండేవాళ్ళు. ఓకేనా, ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలు మమ్మీ డాడీ అంటారు కానీ అమ్మ నాన్న ఎవరైనా అంటున్నారా? ఇంకొకటి మనోజ్ బొంగులూరి, ఎన్ని లైక్స్ ఎన్ని డిస్లైక్స్ వచ్చాయో మాకు తెలియాలా వద్దా, టర్న్ ఆఫ్ చేశారేంటి? సో లైక్స్ డిస్లైక్స్ ఎందుకంటే అండి, ఇప్పుడు నా మీద నెగిటివిటీ చాలా మందికి ఉంది, అంటే నెగిటివ్ చాలా మందికి కాదు, నార్మల్గా ఒక 70% నాకు పాజిటివ్గానే ఉంటాయి, వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళ మాట్లాడే విధానం కానీ, ఒక 30% ఉంటారు కదా లైక్స్, ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని డిస్లైక్స్ వచ్చాయని చూస్తారా, కావాలని డిస్లైక్ కొట్టి వెళ్తారండి. సో అందుకని చెప్పేసి నేను డిస్లైక్స్ లైక్స్ టర్న్ ఆఫ్ చేసుకున్నాను, మీ డౌట్ క్లియర్ చేయడానికి చూపిస్తాను, అంటే ఎక్కువేం నాకేం రావట్లేదు, కాకపోతే చూసి చూసి కొట్టడం ఎందుకు అని చెప్పేసి అలా పెట్టారనమాట, చూపిస్తాను ప్రతి ఒక్క వీడియోకి కూడా.
సో దీనికి లైక్స్ 300 లైక్స్ వచ్చాయి, 30 డిస్లైక్స్ వచ్చాయి. నార్మల్గానే ఉండండి, ప్రతి ఒక్కరికి ఎంత మంచి వీడియోనో పెట్టండి, ఎంత మంచి వీడియోనో పెట్టండి, డిస్లైక్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంత మంచిదని మీరు ఎంత సేవ చేసి, ఎంత సమాజం, ఎంత సమాజ సేవ చేసి పెట్టినా కానీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అంతే చేసిన ప్రతి పని అందరికి నచ్చాలని లేదు కదా. ఒకరికి ఏమంటే నీ డ్రెస్ సెన్స్ బాగాలేదు అంటారు, ఒకరు ఏమంటే నువ్వు వేసుకున్న హెయిర్ స్టైల్ బాగాలేదు, ఏదో ఒక దానికి వాళ్ళకి మాట్లాడే, కొందరు ఏమంటే జలస్తో వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు సక్సెస్ అయిపోతున్నారు అని చెప్పేసి దాని వల్ల కూడా కొందరు కొట్టచ్చు. అదనమాట డిస్లైక్స్, అందుకు నేను టర్న్ ఆఫ్ చేసుకున్నాను, కావాలని చూసి చూసి డిస్లైక్స్ కొడతారని. ఆల్మోస్ట్ అన్నింటికి అండి ఒక 70-90% వరకు కూడా నాకు పాజిటివ్ ఉంటుంది, సో ఒక 15-10% ఇలా నెగిటివ్ అనమాట. సో ఇంతే మీ డౌట్కి క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక అతను అండి, గోదావరి అల్లుడు చెప్పారు. గోదావరి అల్లుడు, గోదావరి అల్లుడు గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి మీకు కూడా. మాట్లాడుతున్నాడు, మాట్లాడకూడదు, అల్లుడు గోదావరి అల్లుడు కదా అందుకని. సరే సరే, ఇప్పుడు తను అడిగారండి. సో నార్మల్ తను నార్మల్ అంటే ర్యాష్ గా మాట్లాడలేదు, బట్ తను అడిగిన దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను కొన్ని వీడియోస్ చాలా మంచి బాగా అడిగారండి. గోదావరి అల్లుడు నిన్నటి వీడియో పెట్టాడండి, అంటే నిన్న ఏం వీడియో అంటే నిన్నటి వీడియో కాదు, ఇంతకు ముందు నేను యూట్యూబ్ లో సాలరీ గురించి దేంట్లో తెలిసినప్పుడు, యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ ఉంటే చాలు, కెమెరా ఫేస్ చేసి కెమెరా ముందు మాట్లాడే టాలెంట్ ఉంటే చాలు, ఎవరైనా సక్సెస్ అవ్వగలరు అని చెప్పేసి చెప్పానమాట. సో దానికి తన కామెంట్ ఏం పెట్టారంటే, టాలెంట్ టాలెంట్ అంటున్నావు కదా, నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది అని తను అడిగారనమాట. సో దానికి ఆన్సర్ నాకంటే మా హస్బెండ్ చెప్తే బాగుంటుంది, ఎందుకంటే తనకి నా గురించి తెలుసు, నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానో తనకి తెలుసు కాబట్టి తనే చెప్తారు, వినండి. నమస్కారం అండి గోదావరి అల్లుడు గారు, బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, సంతోషంగా. అది మీరు పెట్టారు కదండి కామెంటు, మంచిదే, మీ క్వశ్చన్ మంచిదే, ఏం టాలెంట్ ఉంది అంటున్నారు కదా. మీరు తన ప్రీవియస్ వీడియోస్ చూసారా? మీరు తన ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంటి వాతావరణం చూసారా మీరు? తన చదువుంది 10th class అండి, 10th class తను చదివింది, ఎక్కువ మార్క్స్ కూడా ఏం లేవు తనకి, జస్ట్ యావరేజ్ అనమాట, 50-60% మార్క్స్ వచ్చేదానికి 10th అంతే. తర్వాత ఇంకా డిస్కంటిన్యూ చేసేశారు, అంటే పల్లెటూరు కదా పంపించలేదు వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ దానివల్ల వాళ్ళు పంపించలేదు. ఇప్పుడు నేనండి, నేను బీటెక్ డిస్కంటిన్యూ అండి, బీటెక్ డిస్కంటిన్యూ అండి, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను బీటెక్ డిస్కంటిన్యూ చేశాను నేను. అయితే తను వచ్చినప్పటి నుంచి టచ్ ఫోన్ నా దగ్గర చూసింది, తను ఎలా వాడాలో నా దగ్గర నేర్చుకునింది తను. అయితే వచ్చిన తర్వాత నేనే ఫోన్ తీసి ఇచ్చాను, చూస్తా ఉండింది, చూస్తా అలవాటు చేసుకునింది తనకి. అసలు నేను అసలు ఏ ప్రామిస్ కానీ నేను ఏ హెల్ప్ చేయలేదండి నేను, అంటే ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో వాయిస్ ఓవర్ కానీ, అది ఎట్లాగా వాడుకోవాలి, మైక్ కానీ, తర్వాత ట్రైపాడ్ కానీ నాకేం తెలీదు. నాకు అసలు ఇట్లాగా నాకు కెమెరా అంటే చాలా భయం నాకు వాస్తవంగా, అంటే చిన్నప్పుడు అంటే డ్యాన్స్ వేసేవాడిని, స్కూల్స్లో డ్యాన్స్ వేసేవాడిని, ఇప్పుడు స్టేజ్ మీద లెక్చర్స్ ఇచ్చేవాడిని నేను. కోదా 2008 బ్యాచ్ అండి బీటెక్, ఫస్ట్ అప్లైడ్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో వేరేది ఇవ్వాల్సిందే, ఫస్ట్ నేనే ఎక్కాను అన్నమాట డయాస్. స్టేజ్ ఫియర్ ఉంటుంది ఒకరు, కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కెమెరా ఫియర్ ఉంటుంది, ప్రతి ఒక్కరు నలుగురిలో ఉండాలనే భయం ఉంటుంది. అట్లాంటిది తను పల్లెటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా బాగా చూసుకుంటా చేసుకుంటా ఉంటుంటే ఇంకంత మంచి టాలెంట్ ఇంకేం కావాలి ఒక వ్యక్తికి, ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తికి. ఇప్పుడు ఒక రైతే ఉన్నాడు, ఇప్పుడు మీరు చూస్తుంటే టిక్టాక్లో గుండి నాగరాజ్ అన్నాని అన్న ఒక రైతు, అయినా కానీ చాలామంది ఏంటంటే బయట వచ్చేదానికి కొంచెం ఫీ గిల్డ్ ఇన్నర్ భయం అనేది ఉంటుందన్నమాట, దానివల్ల చాలామంది టాలెంట్ ప్రూవ్ చేసుకోలేరు. అట్లాగే ఒక పల్లెటూరులో ఉన్న అమ్మాయి, 10th class చదివిన అమ్మాయి, అది యావరేజ్ మార్క్స్తో వచ్చి ఈ విధంగా చేస్తుందంటే అది నిజంగా తన టాలెంట్ ఉండబట్టే కదా, లేకుండా ఉంటే ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు మా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి బీటెక్ చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు, అంటులు తోముకుంటున్నారు. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ బయట పెట్టలేకపోతున్నారు, వాళ్ళ భయం అన్నమాట అది. అది మనం కూడా ఏంటంటే మనం ఒక టాలెంట్ గమనించి మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి, మనం సపోర్ట్ చేసి వాళ్ళకి వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళని మనం తీసుకురావాలి. ఇంకొక కామెంట్ అండి, యుగంధర్ ఏంది నీ షో,
యుగంధర్ నైషో నైషో ఏంటిది, ఇద్దరు కలిసి చేస్తే చాలా బాగుంది, కంటిన్యూ చేయండి, ఆల్ ది బెస్ట్ అనిత అక్క అండ్ సురేష్ బావ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అన్ని ఇట్లాగే రావాలని మేము కోరుకోండి, మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా నేను కంపల్సరీ తీసుకుంటాను, నాకు అన్ని తెలుసు. వల్గర్ గా మరీ అసహ్యంగా పెట్టాల్సిన అవసరం లేదు కదా, టైటిల్స్ ఎందుకు అలా పెడుతున్నారో నా వయో నేను చెప్పేసుకున్నాను. సో మీరు అడిగేది మీరు అడిగేది ఇంతవరకే, మనం మీరు వీడియోస్ చూస్తున్నారు, వీడియోస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి మాట్లాడండి, పర్సనల్ గురించి అవన్నీ అనవసరం కదా మీకు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా మీ ఆయన అట్లా ఇవన్నీ అనవసరం కదా. నేనైతే ఇలాగా వచ్చి మాట్లాడతాను అనుకోలేదండి, నాకే చాలా అసహ్యం వేసింది. ప్రేమలత ఛానల్ కనిపిస్తుందా, ప్రేమలత ఛానల్, అది కెమెరాలో బాగానే కనిపిస్తుంది మళ్ళీ. ప్రేమలత ఛానల్ ఎక్కడ ఉంది, ఫ్రంట్ కెమెరా ఎక్కడుందది, ఓకే. ఆ థంబ్నైల్ ఏంటి, ఆ థంబ్నైల్ ఏంటో చి అంట. సో ఈమె కూడా ఒక ఛానల్ ఉన్నట్టుంది, మీ ఛానల్ థంబ్నైల్స్ గురించి మీరు విమర్శిస్తే నా ఛానల్ ఒక ఛానల్ చేయిస్తా ఈమె ఫోటోస్ వద్దులే. సో ప్రేమలత ఛానల్, నీకు ఒక ఛానల్ ఉంది, నువ్వు ఒక యూట్యూబర్వి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు సక్సెస్ అవ్వు, నువ్వు టైటిల్స్ పెట్టుకుంటే ఏం లేకుండా నువ్వు సక్సెస్ అయ్యి చూపించు, తర్వాత చీ చా అనేది చూసాము. వైన్ ఆఫ్ ఫేస్ వాష్ అంట, అదేంటో మరి నాకు అర్థం కాలేదు, బ్రాండ్ షాప్కి వెళ్ళి వైన్ తీసుకుని అంత ఫేస్ వాష్ ఏమో. మాట్లాడే ముందు మీరు టైటిల్స్ ఏంటండి అని నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తాను. చీ చా అంటే నేను ఒప్పుకోను కదా, ఎందుకు ఒప్పుకుంటాను. సో మీ గురించి, మీరు నా గురించి మాట్లాడినప్పుడు నేను మీ గురించి అలానే చేస్తాను. ఇప్పుడు మీ ఛానల్ నాకు ఓపెన్ అయింది, చూపించవచ్చు, బట్ నేను అలాంటి దాన్ని అలాంటిది సంస్కారం కాదు. ఒక ఛానల్లోకి వచ్చి ఒక ఆడపిల్ల అయ్యండి, సాటి యూట్యూబర్ అయ్యండి, ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదమ్మా, కొంచెం చూసుకో. నువ్వు కూడా యూట్యూబర్వి, సక్సెస్ అవ్వాలి అంటే ఆడేమో ఎవరిన మోసం చేసి ఎవరి దగ్గర డబ్బులు లాక్కునే టైటిల్స్ మేమేం పెట్టట్లేదు, దానివల్ల ఒక్కరికి ఒక ఏమీ లాస్ ఉండదు. కాకపోతే దేనికైనా ఉండాలి, ఉంటుంది. ఇందాకే నేను చెప్పాను టైటిల్స్ ఎందుకు అలా పెడతాను, ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా దగ్గర చెప్పాను, నచ్చిన వాళ్ళే చూడండి, నేను టైటిల్స్ అలానే పెడతాను. నేను నెగిటివిటీ అలాంటి అనుకున్నప్పుడు నా ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలి, కామెంట్ ఎందుకు పెట్టాలి, ఎందుకు ఇదంతా. ఓకే కదా, ఓకేనమ్మా ప్రేమలత, అర్థమైందా? ఈమె బాగా పెట్టిందంట. సో ఓకే, సౌమ్య వర్ధన్ ఇక్కడ కనిపించవులే. సౌమ్య వర్ధన్, ఏది మీకు ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది ప్లీజ్ చెప్పండి. ఎంత ఖర్చు అయింది ఎంత ఇచ్చావు నాకు? కష్టమే అండి, 100% నేనైతే శ్రమ అంతే. నేను అంత కష్టం అంటే ఏం కష్టపడ్డావు అని ఉండొచ్చు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు చిన్న పిల్లలు, మా పాప 1 ఇయర్, పాప బాబు 2.5 ఇయర్, స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. ఆ టైంలో నేను నైట్ టైం కూడా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, వాళ్ళిద్దరిని ఓదార్చుకుని బెడ్రూమ్లో కూర్చొని వాళ్ళు అరుస్తూ ఉంటే మళ్ళీ ఆపేసుకుని ఎంత విసుకును అది నాకు తెలుసు, ఎంత కష్టపడితే సక్సెస్ అయ్యాను అనేది. సో అంతకు మించి నేను దీంట్లో ఖర్చు పెట్టిందంటే ఒక ట్రైపాడ్ కొనుక్కున్నాను స్టార్టింగ్లో, 450 ఆ రేంజ్లో ఒక ట్రైపాడ్ కొనుక్కున్నాను. దానికంటే నేను ఏం కొనలేదు, అంటే నేను నా దగ్గర అసలు వస్తుందో రాదో నాకు తెలియదు కాబట్టి నేను దానికి పెట్టుబడి పెట్టలేను, ఎందుకంటే మా దగ్గర అంత లేదు కాబట్టి నేను ఏం పెట్టుబడి పెట్టలేదండి. సో ఒక 2 మంత్స్ వరకు కూడా, ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా విండో ఉన్నింది మా ఇంట్లో, కిచెన్లో విండో ఉన్నింది, ఆ విండోలో పెట్టి తీసుకునేదాన్ని. ఓకే కొంచెం చూద్దాం, ట్రై చేద్దాం, మనం ఎంతో కొంత పెడితే కదా మనకి రివార్డ్స్ వస్తుంది అని చెప్పేసి ఒక ట్రైపాడ్ కొనుక్కున్నాను. ఇంకంతే, బాగా ఛానల్ సక్సెస్ అయ్యి మనీ వచ్చే వరకు మైక్ కానీ ఏది నేను యూజ్ చేయలేదు, ఏది కొనలేదు. సో ఇంతేనండి, నా దగ్గర ఒక మొబైల్ ఉండింది నార్మల్గా, నోకియా 6.1 ప్లస్ అని చెప్పేసి ఒక మొబైల్ ఉండింది, ఆ మొబైల్తోనే షూట్ చేసుకునేదాన్ని. యూట్యూబ్ కోసం అయితే దాన్ని కొనలేదు, నార్మల్గా నా దగ్గర ఉండింది దాంతోనే యూజ్ చేశాను అనమాట. నేను పెట్టింది అయితే ఒక 400 రూపీస్ అంతే ట్రైపాడ్ కోసం, అది కూడా 2 మంత్స్ తర్వాత. ప్రసాద్ గౌడ్, హాయ్ అనిత గారు, మిమ్మల్ని చాలా ఫాలో అవుతున్నాను టిక్టాక్, ఎఫ్బి, యూట్యూబ్లో మీరు వీడియోస్ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గౌడ్. గీతా కామిశెట్టి, వాళ్ళు చేస్తారా అబ్బా నువ్వెందుకు అంటారు అంటే వర్క్స్ గురించి హెల్ప్ చేయలేదు అని అన్నాను కదా.
అంటే హస్బెండ్స్. సో దాని గురించి నా ఆన్సర్ ఏంటంటే నేనే చెప్తాను ఇది. ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరు కష్టపడితేనే మనకి రన్ అవుతుంది ఏదైనా ఫ్యామిలీ రన్ చేయాలి అంటే. ఇంతకు ముందు రోజులు వేరు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, మగవాళ్ళు సంపాదించేవాళ్ళు, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం పెరుగుతున్న ఖర్చులు, పిల్లలు, ఫీజెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇద్దరు కష్టపడితేనే, నువ్వు ఎందుకు చూపిస్తున్నావు నీ బాడీ ఉండు, ఇద్దరు కష్టపడితేనే మనకి రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం కష్టం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇద్దరం ఖాళీగానే ఉంటున్నాం, ఇద్దరు షేర్ చేసుకుంటా ఉంటే వర్క్స్ అనేవి వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. దాని గురించి నేను అన్నాను. తనేమంటే నార్మల్గా ఎప్పుడు చేయకుండా నేను చెయ్యని చెప్పలేదు, తనకి అలవాటు ఉంది కాబట్టి నేను అన్నాను అంతే. ఓకేనా? ఇద్దరు చేసుకుంటే తప్పేం లేదండి అందులో. ఏమంటారు తప్ప? తప్పేం కదా, తప్పేం. మరి నువ్వు ఎందుకు హెల్ప్ చేయవు నాకు? నాట్ ఇంట్రెస్టెడ్. మరి నేను నాకు నాట్ ఇంట్రెస్టెడ్, నేను పడుకుంటాను. నువ్వు సంపాదించమంటే అక్క కార్ మీ ఓనా, కార్ గురించి అని చెప్పు. కార్ మాది కాదండి, మా కార్ లేదు, మా మామయ్యది కార్ అది. గీత అంజలి, బైక్ అది అక్క, పోయి పోయి వస్తా అని చెప్పు అక్క అంటే అమ్మవారి నుంచి వచ్చాను కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సజెషన్ అండి. అంటే అప్పుడు కొంచెం ఎమోషన్లో ఉన్నాను కదా, ఏం చెప్పాలో తెలియక బాయ్ అని చెప్పేసి వచ్చేసాను. ఓకే థ్యాంక్ యూ, ఇంకోసారి అలా చేయను. యోగిత కుర్మ, యోగిత అంతే కదా, యోగిత కుర్మ. అనిత గారు మీరు హౌస్ షిఫ్ట్ అయ్యారా? లేదండి లేదండి, చూస్తున్నామండి. ఇంకా ఇంతేనా? ఇంకొకరు ఎవరో రిపోర్ట్ కొడతాను ఛానల్ పోతున్నారు కదా. అసలు విషయం మర్చిపోయాం, రిపోర్ట్ కొడతారంట, ఛానల్ పోతుంది, ఛానల్ పోతుందంట. ఓకే అండి, మా దగ్గర నేను తప్పు చేసి ఉంటే మాది కరెక్ట్ కాకపోతే ఛానల్ పోతుంది. కరెక్ట్ అయితే ఎవరిది తప్పు అయితే నేనేం చేయకుండా నా ఛానల్ ఎందుకు పోద్దో నాకు అర్థం కావట్లేదు. సో ఓకే, మీ ఇష్టం, అది నేనేం చెప్పు. నువ్వు చెప్పు. ఏం చెప్పంటావు, సంస్కారం లేదు, తల్లిదండ్రుల పెంపకము లేకపోతే వీళ్ళు బయట తిరిగి చెడిపోతున్నారు, అదైతే అర్థం కావట్లేదు. అంటే ఛానల్ రిపోర్ట్ కొట్టే తప్పు నా దగ్గర ఏముంది, నేనేం చేశానని మీరు రిపోర్ట్ కొడతారు? ఒకటి చెప్పండి, మీ గురించి ఏమన్నా మాట్లాడానా, మీ ఫ్యామిలీ గురించి ఏమన్నా మాట్లాడానా? మరి నా గురించి ఎందుకు మాట్లాడాలి? వీడియోస్ గురించి మాట్లాడండి, ఇలా చేయొద్దు అలా చేయండి అని చెప్పండి అంతే. అంతకంటే మీరు రిపోర్ట్ కొడతాం, మీ ఛానల్ పోతే మీరు అట్లా చేస్తారు, ఒక రూపాయి రాదు, రూపాయి రాదు. ఎందుకు రాదు? నీ కష్టపడితేనే వస్తుంది, ఫ్రీగా ఏమి మీరు ఇవ్వట్లేదు కదా. ఓకేనా? ఎవరు నేమ్ గుర్తులేదు, నేమ్ గుర్తులేదు. నాకు స్క్రీన్ షాట్ పంపించాను, ముందు వాట్సాప్లో ఉంటుంది. జీవరత్నం, జీవ గారు నమస్తే అన్న. జీవరత్నం అన్న నమస్తే. రిపోర్ట్ చేస్తా, ఇన్కమ్ కూడా రాదంట. ఇన్కమ్ రాకపోతే నువ్వు పంపించిన నల్లా నేను తీసుకుంటా. నేను ఏదో పంపిస్తున్నట్టు రిపోర్ట్ కొడితే పోతాయి అన్న, మా బాస్ లాగా చెప్తున్నారు. ఏందన్నా? ఓకే అన్న, ఆలోచించిందన్నా. ఓకే నా, ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 20 మినిట్స్ అయిపోయింది వీడియో, ఇంకా మళ్ళీ చూడడానికి కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు. అసలు మాట్లాడాలి అనుకోలేదు. ఇంకా తనేమంటే అనుకోలేదండి, అంటే తనేమన్నారంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు, నువ్వు దాచిపెట్టుకుంటున్నావు, నలుగురికి రేపు ఇదే ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం భయపెట్టాలి అంటే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. అలాంటి కంట్రోల్ చేయాలంటే మనము వాళ్ళకి చెప్పాలి కదా అని చెప్పేసి తను కూర్చోబెట్టి వీడియో చేస్తున్నారనమాట. సో ఇదండి, నేను ఇంకా ఎందుకంటే ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఏం చెప్తావు లాస్ట్లో? వాళ్ళకి కామెంట్స్ చేయొద్దండి, మీకు చేతనైతే సహాయం చేయండి. లేకపోతే మేము మనుషులమే. ఒక అమ్మాయి అనింది అంటే ఇప్పుడు మేము నేమ్స్ చూపించాను కదా, వాళ్ళే రియాక్ట్ అవుతారు. మరి మేము ఏదో కామెంట్ పెట్టినంత మాత్రాన మీరు చూపించేస్తారేంటి, మీరు స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తారేంటి, మా వాళ్ళు చూస్తే ఏమవ్వాలి అంటే మేము మా వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ గుచ్చుకుంటున్నాయండి, ఇక్కడ గుచ్చుకుంటున్నాయి. తనకి ఎప్పుడు చూపించలేదు, ఈ రోజు చూసారు తను. ఇంకా అందుకనే అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను ఎప్పుడు చూపించాను, నార్మల్గా చెప్తుంటే ఇట్లా ఇట్లా నార్మల్ చెప్తుంటాను, కానీ బ్యాడ్ వస్తే మాత్రం అన్ని డిలీట్ చేసేసి పెట్టేస్తూ ఉంటాను. బట్ ఈరోజు తను చూశారు కాబట్టి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు పిల్లలు ఉన్నారు, మాది మేము మనుషులమే, అది గుర్తుపెట్టుకోండి. మీకు చూపించినంత మాత్రం మీరు బాధపడతారేమో కానీ మేము బాధపడదామని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెగిటివ్ కామెంట్స్ గురించే మాట్లాడతారంటే తెలియాలి కదా, తెలియదు కదా ఇలాంటి మనుషులు ఉంటారు సమాజంలో అని తెలియాలి కదా మీకు కూడా. అందుకని నేను కంపల్సరీ ఈసారి వచ్చినవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మరీ చదువుతాను. ఓకేనా? ఇలాగైనా కొంచెం కంట్రోల్ అవుతారేమో చూద్దాం.
ఓకేనా, నేను కేసులు పెట్టి మీ మీద అంత దూరం నేను వెళ్ళను. వద్దండి, అది సంస్కారం కాదు. ఓకేనా, అది సంస్కారం కాదు అది. ఓకే, బాయ్ చెప్పలేదే. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకుంటారు అని మాత్రమే చేస్తున్నాను. ఓకేనా.